ఇప్పటి వరకు ఏ దేశం అడుగుపెట్టిన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రాయన్ త్రీ సాఫ్ట్ ల్యాండింగ్తో భారత చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రాయన్ త్రీ విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రెగ్నెంట్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై అన్వేషణ ప్రారంభించింది ఈ నేపథ్యంలోనూ ఇస్రో దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చంద్రాయన్ త్రీ ల్యాండర్ చందమామపై దిగుతుండగా దానికి అమర్చిన కెమెరాలో రికార్డైన వీడియోను షేర్ చేసింది చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగడానికి కొన్ని కిలోమీటర్ల ముందు మొదలైన ఈ వీడియో అడుగు అడుగుపెట్టే వరకు రికార్డ్ అయింది ఇప్పటి వరకు ల్యాండర్ విక్రమ్ తీసిన కొన్ని ఫోటోలను విడుదల చేసిన ఇస్రో విక్రమ్ అడుగు పెట్టడానికి ముందు ల్యాండర్ ఇమేజ్ కెమెరా చంద్రుడి ఫోటోలను ఎలా క్యాప్చర్ చేసిందో చూడండి అంటూ రెండు నిమిషాలు పదిహేను సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను తాజాగా షేర్ చేసింది అసాధ్యం అనుకున్న ఈ యాత్రకు సుసాధ్యం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలపై అన్ని దేశాల ప్రశంసలు జల్లు కూడా కురిపిస్తున్నాయి అయితే అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అసాధ్యమని భావించిన దాన్ని సుసాధ్యం చేసిన తొలి దేశంగా భారత్ నిలవడాన్ని కొనియాడుతూ అమెరికా సహా అనేక దేశాల ప్రధాన పత్రికలన్నీ పతక శిరీక్షలతో ప్రత్యేక కథనాలు వెలువరించాయి ఇక భారత్కు మహాంతరక్షణలని పొగిడాయి ఇక భారతదేశ శక్తి సామర్థ్యాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో మంగలియన్ మిషన్ ఉద్దేశించి వైఖ్య కార్టూన్ ప్రచురించిన న్యూయార్క్ టైమ్స్ కూడా భారత్కు ఇది గొప్ప అంటూ కిదాబ్ ఇచ్చింది కాగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో ఇస్రో చేపట్టిన టూ చివరి నిమిషంలో విఫలం కాగా దాని ఆర్బిటన్ చాలా సమాచారాన్ని ఫోటోలను పంపించింది ఇక ఆ డేటా ఆధారంగానే పట్టుదలతో మరోసారి ఇస్రో శాస్త్రవేత్తలు పకడ్బందీ ఏర్పాట్లతో కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే త్రీ ప్రయోగాన్ని చేపట్టి విజయవంతమయ్యారు దక్షిణ ధ్రువం చంద్రుడిపై మానవులు నివసించేందుకు ఉత్తమైన ప్రదేశం కోసం అన్వేషణ సాగుతుందని ఇస్రో చైర్మన్ తెలిపారు దక్షిణ ధృవం వద్ద కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అక్కడ సూర్యరశ్మి అవకాశాలు తక్కువ ఉంటాయని పేర్కొన్నారు కాగా మిషన్లో అత్యంత కష్టతరమైన భాగం ప్రయోగమని అంతరిక్ష నౌక జిఎస్ఎల్వి మార్క్ త్రీ వరిక్రమ్ ల్యాండర్ ప్రగ్నెంట్ రోవర్ను కలిగి ఉన్న చంద్రాయంత్రి మ్యాండల్ను ఉపయోగించి ప్రయోగించి రాకెట్ సరైన కక్షకు చేర్చిన విషయాన్ని ఇస్రో చైర్మన్ వివరించారు ఇకపోతే త్రీ ఒక్కసారిగా ల్యాండ్ అయిన కొద్ది క్షణాల్లోనే అక్కడ కొన్ని జీవరాశులు కూడా ఆ కెమెరాకు చిక్కాయి మరి మొత్తానికి ఆ జీవరాశులు మనిషి రూపంలో ఉన్న ఏరియన్సా అసలు ఎవరు ఇక్కడ కూడా కొన్ని జీవరాశులు కూడా బ్రతుకుతున్నాయని కూడా ఇస్రో ద్వారా ఇప్పుడు మనకు విక్రమ్ అన్ని మనం క్యాప్చర్ చేసి చూపిస్తున్నాడు సో ఏది ఏమైనా త్రీ ప్రయోగం సక్సెస్ అయినందువల్ల ఇక్కడ కొన్ని జీవరాశులు కూడా ఉన్నాయనే కథనాలు బయటకు వస్తున్నాయి మరి మొత్తానికి అవి మనిషి రూపంలో ఉన్న జీవరసలా లేదంటే గ్రహంత్ర వాసుల అసలు ఏంటి వాటికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాలంటే ఇంకొద్ది గంటలు మనం ఆగాల్సిందే మొత్తానికి చంద్రుడిపై కూడా కొన్ని జీవరాశులు బ్రతికే ఉన్నాయి అక్కడ కూడా బ్రతకొచ్చన్న సందేహాలు కూడా బయటకు వస్తున్నాయి